ఓం శ్రీ మహాగణేశాయ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఈ యొక్క నామ సంవత్సరములో వారికి గల గోచార ఫలితాలని స్పష్టంగా తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రములు మఖానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానము ఏడు ఈ విధంగా వీరికి ఫలితములు ఉన్నాయి గ్రహముల యొక్క సంచారములు వీరికి ప్రారంభకాలము మరియు అంత్యకాలములు ఈ విధంగా ఉన్నాయి బృహస్పతి గ్రహము అంటే గురుగ్రహము ఇరవై రెండు మూడు ఇరవై ఇరవై మూడు నుండి ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఇరవై మూడు వరకు మేనరాశిలో అష్టమస్థానముయందు రోగభయముగా ఈ యొక్క స్థానముంటుంది అటువంటి స్థానములో గురుసంచారం ఉన్నది మరలా గురు సంచారము ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఇరవై మూడు నుండి ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై మూడు వరకు మేషరాశిలో స్థానములో లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా బృహస్పతి అంటే సంచారం ఉన్నది ఇక శని సింహరాశి వారికి వారి యొక్క నవాంశ ప్రకారముగా ఇరవై రెండు మూడు ఇరవై ఇరవై మూడు నుండి ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో సప్తమ స్థానములో కలహములని చేకూర్చేటువంటి స్థానం ఇది ఆ స్థానము ఎందున శని సంచారం ఉన్నది అలాగే రాహుగ్రహ యొక్క ప్రారంభము మరియు అంత్యకాలములు ఈ విధంగా ఉన్నాయి ఇరవై రెండు మూడు ఇరవై ఇరవై మూడు నుండి ముప్పై పది ఇరవై ఇరవై మూడు వరకు మేష మరియు తులారాశుల ఎందు నవమ తృతీయ స్థానాల ఎందు సౌఖ్యాన్ని ప్రసాదించే స్థానములవి ఆ స్థానాల ఎందు రాహుసంచారం ఉంటుంది ఇక కేతుగ్రహము యొక్క స్థానములు ఈ విధంగా ఉన్నాయి ముప్పై పది ఇరవై ఇరవై మూడు నుండి ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై నాలుగు వరకు మేన మరియు కన్యారాసుల ఎందు అంటే సింహరాశి వారికి ద్వితీయ స్థానాల ఎందు ధనరాశనమైనటువంటి స్థానములు ఇవి ఆ స్థానాల ఎందు కేతు సంచారం ఉంటుంది ఇక సింహరాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో కొంత శుభ అశుభమైనటువంటి మిశ్రమ ఫలితాలనే కూడి ఉన్నాయి అనుకున్న పనులన్నీ అవుతాయి ఓపికగా ఉండాలి ఎక్కడా కూడా నిరుత్సాహపడిపోతూ ఎప్పుడూ భగవత్ నింద అదేవిధంగా ఇతరులను నిందించటము అంత మంచిది కాదు కొంత మాటని కంట్రోల్లో పెట్టుకోగలిగితే సింహరాశి వారు ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో దివ్యమైనటువంటి గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు అలాగే వీరికి వైద్యులని తలు వీరు వైద్యులని తరచూ ఏదో ఒక రకంగా కలిసేటువంటి సంవత్సరము కిందే మనం అనుకోవచ్చు అనారోగ్యములు కొన్ని తరచూ వస్తూనే ఉంటాయి వారికి ఒకవేళ రాకపోయినా ఇంట్లో వారికి బాగా కావాల్సినటువంటి వారికైనా సరే ఏదైనా అనారోగ్యము చేకూర్చటము ఆ చేకూరినటువంటి అనారోగ్యము కోసము వీరు తర్జన భర్జన అవుతూ వైద్యులని తరచూ సంప్రదించాల్సినటువంటి అవకాశములు గోచరిస్తున్నాయి ఇక శని ప్రభావం వలన ఆప్తమిత్రులతో కూడా స్త్రీ పురుషులు ఇరువురికి కలహములు వచ్చేటువంటి అవకాశములు గోచరిస్తున్నాయి విద్యార్థులు కూడా చిన్న విషయానికి వారి యొక్క స్నేహాన్ని నిర్ణయించుకునే విధంగా వీరుంటారు అలాగే వ్యాపారవేత్తలు ఇతర విధానములుగా ఇతర ఇతర పనులు చేసుకునేటువంటి వారు మధ్యములకి బాగా బానిసయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అటువంటి దుర్వ్యసనాలకి మనము దూరంగా ఉండటం చాలా మంచిది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అలా కలిసి వచ్చేటువంటి ప్రయాణాలు మీకు లాభాన్ని కూడా చేకూరుస్తాయి ఒకనొక సమయమునందున అంటే దగ్గర దగ్గర ఈ యొక్క ఏప్రిల్ నెలలో కానీ లేకపోతే మరలా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ నవంబర్ మాసాల ఎందు ప్రయాణ సమయముల్లో కొంత కలహము కూడా వస్తుంది అయినప్పటికీ మీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తారు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని నడపటము ఏమాత్రము సింహరాశి వారికి శ్రేయోదాయకం కాదు విద్యార్థులు కూడా పోలీస్ న్యాయ వ్యవస్థల ఎందు కొంత చికాకులు వాటిల్లేటువంటి అవకాశములు ఉన్నాయి కాబట్టి వారు అనవసరమైనటువంటి విషయాల ఎందు జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది మిత్రుల కోసమనో లేకపోతే తోటి వారి కోసమనో ఏదో గొడవల్లో దూరటము ఏదో మాటా మాటా పెరగటము కొట్టుకోవటం దాకా వెళ్ళటము అనేది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఏమాత్రము మంచిది కాదు స్త్రీలని గౌరవించే ప్రదముగా పురుష విద్యార్థులు ఉండటం చాలా మంచిది హాస్యాస్పదంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆడవారిని నొప్పిస్తుంది తద్వారా వారు ఏదైనా ఒక ప్రమాదానికి గురైతే దానికి కారణం మీరవుతారు కాబట్టి హాస్యాస్పదముగా ఎవరైనా సరే మాట్లాడకూడదు ఎంత స్నేహభావం ఉంటే వారిని అంత గౌరవించి మాట్లాడాలి తప్ప హాస్యముగా మాట్లాడి మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని మనం తక్కువ పరుచుకోకూడదు సమాజంలో అందరము మనుషులమే మనిషిని మనిషి గౌరవించుకుంటూ మనిషిని గుర్తిస్తూ మనము జీవనం గడపటమే మనకి కానీ మన యొక్క కుటుంబానికి కానీ మన సమాజానికి కానీ మంచిది భార్యాభర్తల మధ్యన కూడా చాలా చక్కటి అవగాహనతో ఉంటారు సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహము కానటువంటి వారికి వివాహములు జరుగుతాయి వివాహము కానటువంటి వారికి వివాహము జరుగుతుంది అలాగే వచ్చేటువంటి వధూవరులు కూడా ఇద్దరు కూడా చాలా సఖ్యతతో అన్యోన్యతతో ప్రీతితో ఉంటారు జాగ్రత్తగా మీరు సంబంధాలను చూసుకుని జాతకాలు కలిసినప్పుడే వివాహాన్ని చేసుకునే అలవాటు ఉంటే ఆ మార్గంగా వెళ్ళటం మంచిది చేయి వృత్తి వ్యాపారులకి చిన్న చిన్న ఉద్యోగస్తులకి వ్యాపార రంగాల వారికి మొదటిలో అంటే శోభకృతనామ సంవత్సరంలో కొంత ప్రారంభ కాలంలో కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ ఆఖరిన చాలా గొప్ప స్థానాలలో మిమ్మల్ని ఉంచోబెడతారు మంచిగా గుర్తింపు అనేది లభిస్తుంది సంవత్సర ప్రారంభమయందు కొంత కష్టములు ఉన్నప్పటికీ ఆ కష్టములని ధైర్యముగా బుద్ధితో ఎదుర్కొంటే సింహరాశి వారు గొప్ప విజయాలని పొందగలుగుతారు మానసిక ప్రశాంతత లోపిస్తుందేమో అని అప్పుడప్పుడు మీరు చింతిస్తూ ఉంటారు అలా చింతన చేయకండి భగవద్గీతని ప్రతి ఒక్కరూ సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ పారాయణ చేయండి ఒక భగవద్గీత పుస్తకాన్ని ఎప్పుడూ కూడా మీ జతలో పెట్టుకుని ప్రయాణం చేయండి అలాగే పక్షులని జంతువులని ప్రేమ స్వభావంతో చూడండి అలా అని చెప్పి క్రూర మృగాలని ప్రేమ ప్రేమ మనం చూడటం అనేది కుదరని పని పక్షులు జంతువులు ఆవులు ఇత్యాదివి కొంత ప్రేమగా వాటిని సాగటానికి ప్రయత్నము చేయండి తద్వారా మీ మనసు ఎంతో ఆహ్లాదముగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరములో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య లోపల ధనము విపరీతముగా ఖర్చవుతుంది సింహరాశి వారికి స్త్రీలైతే వారి తాహతకి మించి వారికి తెలిసిన వారి దగ్గర నుంచి అప్పులనే తీసుకొచ్చి వారు ఎట్లాగైనా సరే ఈ కష్టము నుంచి గట్టెక్కటానికి చాలా ప్రయత్నములు చేస్తారు ఒత్తిడితో కూడుకున్నటువంటి అప్పులని చేయకండి సింహరాశి వారు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రదర్శించకండి మధ్యవర్తిగా ఉండవద్దు భూగృహ విషయాల విషయాలయందు చక్కటి నిర్ణయాలను తీసుకుంటారు ఈ శోభకృతనామ సంవత్సరములో కలిసి వచ్చేటువంటిది భూగృహాలు మీకు చాలా ఉన్నాయి అలాగే తాతల తరాల నుంచి ఆస్తి కలిసి రావట్లేదు అని ఎవరైతే గనక చింతనలో ఉన్నారో అటువంటి ప్రయత్నముల్లో ఉన్నారో వారి యొక్క ప్రయత్నము ఫలించి ఆస్తి కలిసి వచ్చే విధంగా ఉంటాయి కుమారుడి విషయంలో సింహరాశి జాతకులు చాలా తర్జనభర్జన అవుతూ ఉంటారు ఆ యొక్క కుమారుడి విషయము కూడా ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సరములో దేవీ నవరాత్రులలో ఒక మంచి శుభవార్తని వింటారు కుమారుడు ప్రయోజకుడయ్యాడు వాడు మీకు చాలా సహకారంగా ఉంటున్నాడు అనేటువంటి వర్తమానం మీకు అర్థమవుతుంది అలాగే కొన్ని కొన్ని సమయాల ఎందు దొంగల భయము కూడా మీకు ఉంటుంది ఏది జరగకపోయినా విపరీతంగా ఊహిస్తూ ఉంటారు కాబట్టి ఆ భయం నుంచి బయటపడటానికి కూడా భగవద్గీత పారాయణ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది మీరు ప్రయత్నము చేసే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయటం అనేది ఈ సంవత్సరములో మనము కొద్దిగా చూడవచ్చును అది తప్పనిసరిగా పూర్తవుతుంది కాకపోతే మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దురుసుగా మాట్లాడకూడదు అలాగే అతి ఉత్సాహముతో ఏది మీరు మాట్లాడి మీరు సులకర కాకూడదు ఈ సంవత్సరంలో రాజకీయ రంగం వారికి కొంత వ్యతిరేకంగా ఉందనే మనం అనుకోవాలి వ్యతిరేక సెగలు బాగా వినబడతాయి ఎంత మీరు ప్రజాసేవ చేస్తున్నప్పటికీ మిమ్మల్ని గుర్తించటం అనేది కొంత కష్టం మీ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని ఎదగటానికి ప్రోత్సహించరు సంఘంలో అలా కనబడినా మీకు ఎదుగుదల అనేది పూర్తిగా నశించిపోతుంది రాజకీయ నాయకుల వారి రాజకీయంలో ఉన్నటువంటి వారికి అలాగే సంఘంలో గౌరవము కూడా తగ్గేటువంటి అవకాశములు ఉన్నాయి మర్యాదలకి కూడా కొంత హాని కలుగుతుంది ఇప్పుడే మీరు చాలా గట్టిగా దృఢముగా ఉండి ప్రజాసేవన చేయగలిగితే ముందుండేటువంటి రోజులలో విజయాన్ని పొందుతారు వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి శక్తి మీకు ఏ భగవంతుడు ప్రసాదిస్తాడో కూడా తెలియచేస్తాం కాకపోతే కొంత కొంతమంది విదేశాల్లో ఉన్నవారైనా ఇక్కడ ఉన్నవారైనా చాలా పెట్టుబడులు పెట్టేటువంటి వారు లాభాన్ని చవి చూస్తారు సకాలంలో గొప్ప లాభాలని మీరు చవి చూస్తారు ఆ లాభాలు మీ ఎదుగుదలలో అహంకారానికి ఉపయోగపడకూడదు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా కొట్టిన బంతిలాగా తిరిగి భారతదేశానికి రావటము తథ్యము అది మీ యొక్క జీవనములో మీరు ఊహించనటువంటి మలుపుగానే మీరు అనుకుంటారు ఎక్కడో స్థిరపడిపోదాం ఏదో చేసేద్దాం అని అనుకుని వెళ్ళుంటారు అప్పట్లో మీరు ఎలా మీ యొక్క ప్రవర్తన ఉన్నది అనేది మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే మీరు చేసినటువంటి తప్పులే మిమ్మల్ని మరలా తీసుకొచ్చి ఎక్కడికి నుంచి వెళ్ళావో దానికంటే కూడా కింద స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతాయి ఇది గోచార మృత్య ఉన్నటువంటి ఫలితం అలాగే కార్మికులకు తగ్గ గుర్తింపు ఉంటుంది సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ధనైతే ఉంటుంది సినిమాలు అయితే ఉంటాయి కానీ గుర్తింపు అనేటువంటిది మాత్రము ఈ సంవత్సరం రావటం కొంత కష్టము రాదు అనే మనం అనుకోవాలి కొత్త కొత్త సినిమాలు చేయవచ్చును కొత్త కొత్త వారు పరిచయం అవ్వచ్చును కానీ బలానా వ్యక్తి అని చెప్పి గుర్తించటము కొంత కష్టం ఇటువంటి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలన్నింటినీ మనము దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరములో శోభకృత రామ సంవత్సరములో మీరు ఎంతైతే గనక కాళభైరవ స్వామిని ఆరాధన చేస్తారో అంత గొప్ప ఫలితాలని మీరు పొందుతారు ప్రతీ నెలా కూడా శుక్లపక్షము కృష్ణపక్షముల్లో అష్టమీ తిథి చాలా విశేషం కాళభైరవుడికి ఆ అష్టమి రోజున గుర్తుపెట్టుకుని మరి ఉపవాసం ఉంటూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా కాళభైరవ స్థవాన్ని అనేక పర్యాయాలు పారాయణ చేస్తూ ఉండండి అలాగే ఓం శ్రీ కాళభైరవాయ నమ అనేటువంటి నామాన్ని మనసులో చేసుకుంటూ ఉండండి మీరు ఏ పని చేసినప్పటికీ కూడా కాళభైరవుడి యొక్క అనుగ్రహం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరము మీకు వచ్చేటువంటి వారములు సోమవారం గురువారం మరియు ఆదివారం మీకు బాగా కలిసి వస్తాయి ఆ వారముల రోజున తప్పనిసరిగా కాళభైరవ స్వామిని స్మరణ చేసుకుంటూ మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టండి ఆ కార్యం పూర్తవుతుంది అలాగే పశువులని పక్షులని ప్రేమతో చూడండి హింసాత్మకముగా వాటిని ఏదో మనం భుజించడానికి వాడటం అనేది మంచి పద్ధతి కాదు అలాగే మీ యొక్క కలిసి వచ్చే రోజుల్లో ఆదివారము కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు అలాగే ఉద్యోగముల్లో స్థిరత్వం పొందాలనుకున్నటువంటి వారు ధన ఆపేక్ష కలిగి జీవితంలో స్థిరపడాలనుకున్నటువంటి వారు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు పూర్తిగా మాంసాహారాన్ని తినటం మానేయటం చాలా మంచిది ఇది ఈ యొక్క శోభకృత నామ సంవత్సరములో సింహరాశి వారికి ఉన్నటువంటి లఘు ఫలితాలు గోచారప్రీ జనా సుఖినోవ శ్రీ శుభంకర్య నమ